ଆଦିବାର ଈଶ୍ୱରଙ୍କର ପାଦ ବିଡ଼ରେ ଏକତ୍ର କରିବା ନିମନ୍ତେ ପ୍ରଭୁ ସାହାଯ୍ୟ କରୁଛନ୍ତି, ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ। ఆదివార నాడున దేవుని యొక్క సన్నిధిలో కలిసి రావడానికి దేవుడు సహాయపరిచినందుకు దేవునికి వందనాలు। ఈ వాసన పై ప్రభుకు ధన్యవాద కొరే। ఈ రోజుటి ఉప ఆరాధన కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను। ప్రభు అంపుడమానకు బాగులి వారి ఆశీర్వాద కొరలు। దేవుడు మనల్ అందరినీ కూడా అత్యధికముగా ఆశీర్వదించును గాక। ఫేస్బుక్ రే, వాట్సాప్ రే, మొబైల్ రే, జూమ్ రే, అమ్మ మానకు సహిత జోగ దైత్వా సమస్తకు ప్రభు యేసుక్రీస్తు నామర మోర అందరి ప్రైజ్ లార్డ్। ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, జూమ్ ద్వారా, ఫోన్ ద్వారా వాక్యాలు వింటున్న సమస్త దేవుని బిడ్డలకు వందనాలు। అజిర వాక్యకు మనం ధ్యాన కరువా। ఈ రోజు వాక్య ధ్యానాన్ని మనం చూసుకుందాం। ప్రకాశిత పుస్తకం, ప్రకటన గ్రంథం ఒక ఏకో అధ్యాయంలో తేని పదం, మొదటి అధ్యాయంలో మూడో వచనం। बस से पाठ करे वो जेव माने यही भगवानी श्रवण करंदी पूर्णी सेथिर लिखितो विषय सब पालन करंदी से माने धन्यो कारण समय सन्निकटो। ले इडि लेका दैचिंदी वाक्य कपण मन देखो। एकड़ रायबड़ेन माटलो ఒకసారి మే జాగృతగా పరిశీలించాలి। లేకా దయచి సే ధన్యం, ధన్యలు అన్న పదం రాయబడింది। నీ ప్రకాశిత పుస్తకరే సాతో తోరసే పదం లెక్క దయచి। ధన్యులు అన్న పదము ప్రకటన గ్రంథంలో ఏడు మార్లు రాయబడి ఉన్నది। ఈ సాతో తోరే కోణ పై కహా జాయిచి సెటా ఒక అమ్మాయి బైబిల్ స్టడీ కొరి అప్ప చాందే। ఏడు మారు ధన్యులు అన్న పదం ఎందుకు రాయబడ్డాదో అదే ఈ రోజుల్లో మనం ధ్యానించబోయేది। ఈ ప్రకాశిత పుస్తకరే ఎప్పుడు మానే దెక్కివారచ్చి ప్రకటన గ్రంథంలో మీరు చూసుకోవాలి। ఆదిరే ప్రభు ఆకాశ భూమి సృష్టి కొల్లే, ఆది అందు దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించారు। ప్రకాశిత పుస్తకాలకి అశ్వస మరి ఎక్కడో ఎక్కువసి పదరే ప్రకటన నూతన భూమి నూతన పృథ్వీ పొల్లెక్క ప్రకటన గ్రంథం 1:21లో వచ్చినప్పుడు మనం చూస్తున్నది కొత్త ప్రపంచము కొత్త భూమి, అదే ఆది పుస్తకం ఆకాశం కొత్త భూమి అని చెప్పబడుచున్నది। ఆది పుస్తకం ఏకో అధ్యాయం ఆది కాండ మొదటి అధ్యాయంలో సముద్రక సృష్టి కొలే బోలి లెక్క సముద్రములను దేవుడు సృష్టించారు అని రాయబడి ఉంది। ప్రకాశిత పుస్తకం ఎక్కువ అధ్యాయంలో ఏకపుద్ర సముద్రం నాయి బోలి లెక్క ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనంలో సముద్రం లేదు అని చెప్పబడుచున్నది। ఆది పుస్తకం ఏకర పాంచపదరే అంధకారం వచ్చి బోలి లెక్క ఆది కాండం 1వ అధ్యాయంలో చీకటి అయినది అని రాయబడి ఉన్నది। ప్రకాశిత పుస్తకం ఏకర అధ్యాయరే ప్రకాశిత ఎక్కువ అధ్యాయరే కాశీవాస రాత్రి నై బోలి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం వచ్చేసరికి రాత్రి అంటున్నది లేదు అని చెప్పబడుచున్నది। ప్రకాశ ఆది పుస్తకం సూర్య చంద్రకు సృష్టి కొలబోలు లెక్క ఆది కాండంలో సూర్యుని చంద్రుని సృష్టింపబడ్డాదని చెప్పబడుచున్నది। ప్రకాశిత పుస్తకం ఎక్కువ అధ్యాయ 23వ అధ్యాయం ఎవరు సూర్య చంద్ర ఆభిషకత నై బోలు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు అని చెప్పబడుచున్నది। ఆది పుస్తకం 2:17 ఆది కాండం 2వ అధ్యాయం 17వ వచనములో సే ఫలకాయల తుమ మోర్జి బాబోలి లెక్క ఫలము తినగా నీవు చనిపోతావు అని చెప్పబడి ఉన్నది। ప్రకాశిత పుస్తకం ఎక్కువ సజ్జర చారి పదరావు మరణం నహి బోలి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో చెప్పుతున్నది ఇక మరణము లేదు అని చెప్పబడుతున్నది। ప్రకాశ ఆది పుస్తకం 2:16 ఆది కాండము 2వ అధ్యాయం 16వ వచనములో వేదన స్టార్ట్ వేదన నొప్పి ప్రారంభించబడి ఉన్నది అని రాయబడి ఉన్నది। అవరు దేదకో అవరు ప్రకాశిత ఎక్కువ చారి పదరి అవరు క్రోధన నహి బోలి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3:4 వచనములు చెప్తే ఇక ఏడు పంటు లేదు అని చెప్పబడుతున్నది। ఆది పుస్తకం 2:17 ఓబి భూమి ఓబి శాప ఏచి బోలు ఆది కాండం 2వ అధ్యాయంలో భూమి శపింపబడ్డాదని రాయబడి ఉంది। ప్రకాశిత పుస్తకం 22వ అధ్యాయం 7వ వచనములు చెప్తే శాప నహి బోలు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఇక శాపము లేదు అని చెప్పబడుతున్నది। ఆది పుస్తకం 3వ అధ్యాయం 1:11 ఆమె పొడి వేసమారు ఆది కాండం 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నప్పుడు సాతాను ఆదము అవమానకు ప్రభంజన కొలే సాతాను ఆదము అవ్వలను ఏం చేశారు మోసం చేశాడని చెప్పవచ్చున్నది। ఇలా ప్రకాశిత పుస్తకం రాసేవాసం మరి సైతానుకు 1000 వర్ష బోందుకు రొక్క కానీ ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు సాతాన్ని బంధింప చేసి ఉంచినట్టుగా 1000 సంవత్సరాలు ఉంచినట్టుగా రాయబడి ఉంది। ప్రకాశిత కొడియర 10వ అధ్యాయం ప్రకటన 20లో 10వ వచనంలో రాయబడి ఉంది మన ప్రకాశిత
పరిశుద్ధ పుస్తక సారీ ఆది పుస్తక తీనిరా బాయి సీత ఈసి బదరే ఆది కాండ మూడో అధ్యాయం 21-22 వచనాల్లో జీవర వృక్షర ఫల సేమన కాయవక మనా కొరుచు జీవ వృక్షం యొక్క ఫలము తినకూడదని చెప్పబడుచున్నది అంటే ప్రకాశిత పుస్తక సభలో జీవన వృక్షర ఫల కాయవక దబో కానీ ప్రకటన గ్రంథంలో రాయబడుచున్నది జీవ వృక్షం యొక్క ఫలము తినడానికి ఇస్తారని చెప్పబడుచున్నది ఆది పుస్తక ఆదమ అవమానంగర విభాగ విషయరే ఆమె జాణిపారు ఆది కాండములో ఆదమవులకు వివాహ విషయం గురించి చెప్పబడుతున్నది కింద ప్రకాశిత పుస్తక రసవాసమర 19 అధ్యాయం 2 విభాగ విషయ కథ ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు సంఘముక వివాహం అని చెప్పబడుతున్నట్టుగా చూడగలుగుతారు ఏమిది ఆది పుస్తకం ప్రకాశిత పుస్తకం మిసిగిరి ఆమె స్టడీ కరువా ఇలాగా ఆది కాండము ప్రకటన గ్రంథము కలిసి మనం చదువుకోవాలి ఆమె ఈ ప్రకాశిత పుస్తకనే ఇక మనం చదివిన ప్రకటన గ్రంథములో సాతో సాతో పదం వేసి త్వర లెక్క 7-7-7 అన్న పదములు చాలా సార్లు రాయబడి ఉన్నది బార్క్లా బోలి కొయ్య ప్రముఖ దాస కోహన్ బార్క్లే అని చెప్తున్న దేవుని యొక్క సేవకుడు సేవకుడు చెప్పేది సత్తురి త్వరే సాతో సాతో బోలి లెక్క 70 మార్లు 7-7-7 అన్న పదం ఉపయోగించబడి ఉన్నది కథట విషయం అప్పడం అన్నట్టు ఇక దేకందు కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా పరిశీలించాలి సాతో దీప బోలి లెక్క 7 దీపాలు అని చెప్పబడుతున్నది అవరు సాతో నక్షత్ర బోలి లెక్క 7 నక్షత్రాలు అని చెప్పబడుతున్నది సాతో ముద్ర బోలి లెక్క 7 ముద్ర అని ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నది సాతో తూరి బోలి లెక్క 7 బూరలని ప్రకటన గ్రంథంలో చెప్తున్నది సాతో కొండ బోలి లెక్క 7 కొండలని ప్రకటన గ్రంథంలో చెప్తున్నది సాతో సింగ బోలి లెక్క 7 కొమ్ములని కూడా చెప్పబడుతున్నది సాతో పహాడ బోలి లెక్క 7 కొండలు అని చెప్పబడుతున్నది ఏమది సాతో సాతో విభిన్న విషయాలు లెక్క ఇలాగ 7-7-7 అన్న పదము చాలా విషయాలకి సూచిస్తుంది మండలి వేర నామ లెక్క 7 సంఘాలకు ఉన్న పేర్లు చెప్పబడుతున్నది అదిరో ఉపాసన కమ చిందా కొరవప జావుచి ఈ రోజు ఆరాధనలో మనం నేర్చుకోబోచున్నది ఆమె అది పొడి బాసే వాక్యం అప్పడమాన దక్కందు ఈ రోజు మనం చదివిన వాక్యం మీరు ఒకసారి జాగ్రత్త హే ధన్య బోలి ఎట్టి లెక్క ఎవరు ధన్యులు అని చెప్పబడే మాట చెప్పేది భవాని శ్రవణ కొరంది పూని సేతిలే లిఖిత విషయ సబు పాలన కొరంది శ్రవణ కొరివాట పాట పొడివాట శుణివాట సే ధన్య ఎవరు దీవింపబడేవారని చెప్పబడుచున్నది దీనిని చదువువారు దీనిని వినేవారు ప్రవచనాన్ని చదువువారు వినేవారు ధన్యులని చెప్పబడుచున్నది తర్వాత వినిపించువారు కూడా ధన్యులు కే ధన్య బోలి కోవుచుంది ఎవరు ధన్యులని చెప్తున్నారు ఇటు లెక్క చేసి జోహన కోవుచుంది ప్రకటన 1:3 లో యాహన్ గారు చెప్తున్నది మొదటిది పొడివాలో ఒక ధన్యం చదువువారు ధన్యులు దుద్దిర సుడివాలో ఒక ధన్యం రెండోదిగా వినువారు ధన్యులు పాలన కొరేసే ధన్యం మూడోదిగా పాటించువాడు ధన్యుడు కే ధన్య బోలి ఎప్పుడు మన దేకందు ఎవరు ధన్యులు అన్నది మీరు చూసుకోవాలి మాతి సుసమాజరేసే దేకందు ధన్య బోలి సేటి లెక్క జాయిచ్చు కూడా మనం చూస్తే ధన్యులు అన్న పదము రాయబడినట్టుగా చూడగలుగుతుంది ఇట్టిర లెక్క జాయిచ్చుంది దాని ప్రకటన 1:3 లో చెప్పబడింది బైబిల్ పొడి వాళ్ళ ఒక ధన్యం బైబిల్ చదువుట వాడు ధన్యుడు నో పొడి వాళ్ళ ఒక మన సుణిచోంది సేవనే ధన్యం అంటే చదవని వారు వింటున్న వారు ధన్యులు పాలన కొరు వాళ్ళ మన ధన్యం దానిని పాటించు వారు కూడా ధన్యులు అప్పుడు మానగర జీవన తుమే ఆకాడ బోడో ధన్యం ఉంటుంది అలాగైతే నీ జీవితంలో నీవే గొప్ప ధన్యుడు అని తెలుసుకో అది హీరో ఉపాసన అప్పుడు మానగర జీవన తుమ ధన్యం ఆక అలాగైతే ఈ రోజు యొక్క ఆరాధనలో ఉన్నవారు మీరు ధన్యులు జాగత్య మనుషుకు దెక్కిలసే ధన్య బోలి సేమని టొంగా తెలియక కోహంది అంటే లోకములు ఉన్న ప్రజలు డబ్బులుంటేనే ధన్యులు అని చెప్పేది బైబిల్ అనుసారే కానీ బైబిల్ ఒక మాట అనుసరించి కోణ కొగుచంది బోలి ఏం చెప్పబడుతున్నది బైబిల్ వాక్యం పొడి బాలోక ధన్యం బైబిల్ ఒక వాక్యాన్ని చదువువాడు ధన్యుడు సునిబాలోక ధన్యం వినినవాడు ధన్యుడు పాలన కొరి వాళ్ళ ఒక ధన్యం పాటించు వాడు ధన్యుడు అది తుమ ధన్యలో ఒక ఉంటుంది ఎలాగైతే ఈ రోజు నీవు ధన్యత చెందిన వాడివి సతిపాయి ప్రభుకు తుమ ధన్యవాద కొరందు అది ఈ రోజు పగటి వేళ ఒకసారి దేవుని స్తుతించండి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా సతిపాయి బైబిల్ కొయ్యబాట బైబిల్ చెప్తున్న మాట ఈ వాక్య గుడికి ఆమె పాలన కొరువ ద్వారా ఈ వాక్యాలన్నిటిని కూడా పాటించట ద్వారా ఆమె ధన్య బోలి బైబిల్ కోవుచుంది మనము ధన్యులో అని పదము బైబిల్ చెప్తున్నది అనేక రోగం మనకు పాయి పారేట అనేకులు వాటిని పొందుకోగలుగుతారు కారణం ఏమి బైబిల్ కోవుచుంది కారణం ఏంటంటే బైబిల్ చెప్తున్నది తమర వాక్య అనంత జీవనం వచ్చి బోలి లెక్క వాక్యమందు నిత్య జీవం ఉన్నదని చెప్తున్నది కోటి లెక్క జగన్న సుసమాచార చో
ప్రకాశిత పుస్తక రాసందు ఇక రెండోదిగా ప్రకటన గ్రంథంలోకి రండి కే ధన్య బోలి అప్పుడు మన దేకందు ఎవరు ధన్యులు అన్న పదము చెప్తున్నది చూడండి తారో 14వ అధ్యాయము 13వ వచనం చదవండి ప్రకటన ప్రకాశిత పుస్తక 14వ అధ్యాయం 13వ పదం 14వ అధ్యాయం 13వ వచనం రాయుడి అని చెప్పే ఒక మాట చూసారా స్వర్గర కూడా స్వర శూనిలే పరలోకమందు ఒక మాట పిలకబడ్డది కూడా స్వరం ఆ స్వరం ఏంటిది లేఖ రాయుము ఉందా దాని తర్వాత చెప్పిన మాట ఏనికి బోలి కొట్టపదు దాని తర్వాత కావున అని ఒక మాట చెడదారం అర్థం అర్థమేమనగా దుయి ప్రకారం అర్థమే జానించింది రెండు అర్థాలు మనం తెలుసుకోగలిగేది కోణపాయ బోలే ఏనికి బోలి కోయలేవారు కోణ వచ్చి దుట అర్థం కావున అని చెప్పిన దానికి రెండు అర్థాలు ఇది జోగన లెక్కివార సమయరి ఈ యాహన్ గారు ఈ ఈ పుస్తకాన్ని రాసిచ్చిన కాలములో దుద్దే విషయం మగాక్లేస సమయరే లోకమానగర విషయం రెండోదిగా మహాశ్రమలు వచ్చిచ్చిన సమయంలో ఉన్న ప్రజల గురించి ఇటు లెక్క దాయిచ్చే విషయం ఎక్కడ రాయబడిన ఈ మాట కే ధన్యమని కౌచుంది ఎవరు ధన్యులు అని చెప్పబడుచున్నది ప్రభుం కొట్టారే దేవుని అందు మోరివాలోక ధన్యం మృతులు ధన్యులు జగత్తర దుయి ప్రకారం మరణ కొట్టుచుంది లోకములో రెండు రకములైన మరములు మరణములు జరుగుచున్నాయి ఏక ఈశ్వరం కొట్టారే రోయికిని మోరి జాయిచ్చు ఒకటి దేవుని అందు ఉండి మరణించడము ఏడాక బైబిల్ దేవుడు మన కొరకు చెప్పబడినది అలా ద్వితీయ మరణం విషయరే కోణ కోచుంది రెండో మరణం గురించి ఏం చెప్పబడుచున్నది జోన సుసమాచార 8వ అధ్యాయరే యాని సువార్తలక పుస్తకం 8వ అధ్యాయంలో కొట్టే పదం లెక్క దాయిచ్చు ఒక మాట చెప్పబడి ఉంది ఎక్కువ పదోరే 21వ వచనములో కథ చూడ పావరము తుమ్మమాన తుమ్మమాన పావరం అరివో కొందరు మీ పాపములో పాపము కొరకు పాపములో సస్తారు చచ్చిపోతారు తెలుగుని చదవండి ఒకసారి చదవండి తెలుగులో ఈరోజు పగటి వేళ ధ్యానించుకో ఇటు లెక్క బాలి కొలిచింది ఇక్కడ ప్రకటన 14వ 13వ లో రాయుక ధాన్యం క్రీస్తులో మరణించిన వారు ధన్యులు కిష్టం కట్టారు మోరి మోరివా వ్యక్తి మానేక ధన్య క్రీస్తులో చనిపోయిన వారే ధన్యులు అయితే అవరు తుమే తెసలోనిక పుస్తక కాసందు ఇక తెసలోనిక పత్రికలోకి రండి చారి అధ్యాయ 4వ అధ్యాయములో 16వ పదం క్రీస్తులో నుండి చనిపోయేవారు తెలుగులో చదవండి 4:16 ఒకసారి చదవండి మొదటి తెసలోని 4:16
అక్కడ చెప్పిన పదం చూసారా, క్రీస్తులో నుండి చనిపోయిన వారు కెమిది మరి వారు వచ్చి ఎలా చనిపోవాలి? కొందరు చనిపోయేది క్రీస్తులో కాకుండా మరణిస్తున్నారు, కొందరు పాపములో చనిపోతున్నారు. విశ్వాసి మానగర భరోసా కోణం, కానీ విశ్వాసులకున్న నిరీక్షణ ఏంటిది? కిష్టంగట్టర తాయి మరి జాయిచు, క్రీస్తులో ఉండి చనిపోవడం. చనిపోయిన వారే ధన్యులు. ఇటు లెక్క చేయించండి, దాని తర్వాత పలికిన మాట తుమే ప్రకాశిత పుస్తకం 14:13 ప్రకటన గ్రంథం 14:13 రండి. ధాన్య బోలు కొయిలా పోర ఎసటి గొట్ట దుట పొద లెక్క చేయించు. ధన్యులు అని చెప్పబడిన తర్వాత రెండు మాటలు చెప్తున్నాయి చూడండి. అప్పణ అప్పణ పరిశ్రమరే సేమానే విశ్రాంతం, వారి వారి పనుల్లో నుంచి మాకు వారికి విశ్రాంతి కలుగుతుంది. రాసుదా చదవండి. హలో, అక్కడ రెండు మాటలు రాయబడినది. మొదటిది ప్రయాసం, ద్వితీయరే విశ్రాంతి, రెండోది విశ్రాంతి. అబ్బాయి అప్పుడు మన చేయకుంది కోణం పౌలు మన జోహన కూర్చుంది. యాహన్ గారు చెప్పిన మాట మీరు చూడండి, అదే పరిశ్రమ బోలిక ఎవరి అర్థం ప్రయాసం అని చెప్పిన అర్థమేమనగా, ఆదాము అవ్వకి ఈశ్వర ఉద్యానక నేకరి కొలే తొమ్మే పరిశ్రమ కొరబోడిపోయి. ఆదాము అవ్వలను దేవుడు ఏదోని తోటలో తీసుకెళ్లి చెప్పారు, ఇక్కడి నుండి మీరేం చేయాలి, ప్రయాస పడి పను చేసుకో. అవరు తొమ్మే పాపర పొదిదే ఎలా పోరే, కానీ వారు పాపములో పడిన తర్వాత సేవానగర పరిశ్రమ కెమిది వచ్చి బోలి తిని అధ్యాయులు లెక్క దాచి వారి యొక్క ప్రయాసము ఎలా ఉన్నదో అన్నది 3వ అధ్యాయంలో ఆది కాండం 3వ అధ్యాయంలో రాయబడింది. సేమానంగర ప్రయాసం ముగ్గురు జాల ద్వారా సేమాన ఖాద్య వారి ప్రయాసం ఎంత ఘోరంగా అయిపోయిందంటే చెమటకారి తినేంత ప్రయాసముగా మారిపోయింది. అది దేక ఈశ్వర కూర్చుంది, దేవుడు చెప్తున్నది మురివ లోకమానే తంగర ప్రయాసరు పరిశ్రమరు సేమన రెస్ట్ పావచ్చు. అంటే చనిపోయిన వారు వారి ప్రయాసములో నుంచి వారు ఏం చెప్తు పొందుతారు, విశ్రాంతి పొందుతారు. బైబిల్ రెస్ట్ బోలి కొయ్యవట, బైబిల్ గ్రంథములో విశ్రాంతి అని చెప్పేది బైబిల్ ఆది పుస్తరే ఆమె పొడివ సమయరే. ఆది కాండములో మనం చదివేటప్పుడు ఈశ్వర రెస్ట్ కొలే కొలే దేవుడు విశ్రాంతిని ఇచ్చారు అని చెప్పబడుతున్నది. సాత చోదిన కామ కొలే 6 రోజులు పని చేసేసి సప్తమ దిన విశ్రామం, 7వ రోజున విశ్రాంతిని ఇచ్చారు. గొట్టే సప్తారే గొట్టే దిన ఈశ్వరంగా పాయ ఒక వారములో ఒక రోజు దేవునిదే, అది రెస్ట్. అది దేనికి? విశ్రాంతి కొరకు. అది దేవునికి ఆమె ఆరాధన కొరవ. ఆ రోజునే మనం దేవుని ఆరాధన చేసేదానికి ద్వితీయ విశ్రాంతి రెస్ట్. రెండో విశ్రాంతి అని చెప్పేది మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త పుస్తకం 11వ అధ్యాయం 27-28 ఏ పరిశ్రాంత భారగ్రస్తగా లోకమానే మోని కట్టక 27-28 చెప్తున్నది ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా రెస్ట్ దేవి బోలి నా ఎదుటకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ రెస్ట్ కోణం ఇక్కడ రాయబడిన విశ్రాంతి ఆత్మలకు రెస్ట్ మిలాయో మన ఆత్మలకు కలిగిన విశ్రాంతి. ఆమె యేసుక్రీస్తుకు త్రాణకర్త పోరి విశ్వాస కరువ మాత్రే మన యేసుక్రీస్తు వారిని నిజ రక్షకునిగా అంగీకరించిన వెంటనే మన ప్రాణకు రెస్ట్ మిలిజాయి. మన ప్రాణములకు దేవుడు విశ్రాంతి ఇచ్చేవాడు. జోడ వ్యక్తి ప్రాణకు రెస్ట్ నో మిలివ లోకరో విషయ కోణం వచ్చి ఒక మనిషికి ప్రాణములో విశ్రాంతి దొరకకపోతే ఏమవుద్ది? మనము లూకాసు సువార్త 16వ అధ్యాయం లెక్క దాచి లూకాసు వార్త 16వ అధ్యాయం రాయబడి ఉంది. ధనియలోక మొరిగి సే పాదాలకు చలిగొలే బోలి లెక్క ధనవంతుడు అన్నవాడు చనిపోయి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు?
పాతాళములోకి వెళ్ళిపోయాడు. పాతాళము జాయికిని సేకోణ కొరుచుంది క్రోంధర కొరుచుంది. పాతాళములోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏడుస్తున్నాడు. అంటే తంగర ప్రాణకు సే విశ్రాంతి రెస్ట్ నో మిలివన లోకమానే మొరిగలే నరకర సేమానికి రెస్ట్ మిలివనే. ప్రాణానికి విశ్రాంతి దొరకకపోతే ఆ మనిషి వెళ్ళి చేరేది ఎక్కడ? నరకానికే. అక్కడ ఆయనకి విశ్రాంతి ఉండదు. కానీ ఈశ్వరుకు త్రాణకర్తారు పరి విశ్వాసరి ప్రాణానికి ప్రాణ అమర ఆత్మనికి రెస్ట్ పాయితిగా వ్యక్తి మానే యేసుక్రీస్తుని అంగీకరించి ప్రాణములో విశ్రాంతిని చెందుకున్న వారు మొరిగల స్వర్గరేముకు రెస్ట్ మిలువ. వారు చనిపోయిన పరలోకములో వాళ్ళకి విశ్రాంతి. హలో ప్రైజ్ హలో హల్లెలూయా. ఆమె స్వర్గర గల సమయం ఆమెకు రెస్ట్ మిలువ. అయితే మనము పరలోకములోకి వెళ్తే మనకి విశ్రాంతి. ఆమె మరణం ఆమె మనకు కొట్ట రెస్ట్ ఉంటుంది. అలాగైతే దేవుని బిడ్డలకు మరణము ఒక విశ్రాంతి అవుతున్నది. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఎన్ని దాకా ఎన్ని ప్రకాశిత పుస్తకం పూణి తొరయాసందు ఇక ప్రకటన మళ్ళీ తిరిగి రండి. తన 16 అధ్యాయకు 16 అధ్యాయములో తన 15 పద దేకందు దాని 15 వచనం देखो हमने चोरों पर यासुएची से जागरूकता है अपना वस्त्र रक्षा करे से धन्यों अपना अंदर वस्त्र रक्षा करवो से धन्य बोलो अपना वस्त्र मुलानु कापाड़ू कुन्ने वाड़ धन्यड़ कौन पाई से वस्त्र रक्षा करवो लोगों धन्य बोले कई बार करो इनको आकड़ा वस्त्र आनी कापाड़ू कुन्ने वाड़ धन्यड़ नहीं पलिकन माटा चार जीसु आसुचंदी अंटे दानी अर्थम ये सही वचुचुनारो सत्य पाई कौन करवा रचे अंदु करके ये जैस को वाली अपन मानगर वस्त्र को खा సురక్షిత కొరు నీ వస్త్రములను నీవేం చేసుకో సురక్షితముగా కాపాడుకో తెలుగురా ఒడియర్ కొనలో కదిచి వస్త్రకు తుమ రక్షా కొరబోలేదు కదా ఈ వస్త్రములను కాపాడుకో అని చెప్పబడుతున్నది. కారణ కోణం సేపు వస్త్రం కారణమేమనగా వస్త్రము విషయరే ప్రకాశిత పుస్తకం 3:10 లెక్క ప్రకటన 3:3 చెప్తున్న మాట మీరు చూడండి. అప్పుడు వస్త్రకు తుమే కోణ కరోనా వస్త్రములను మీరేం చెయ్యొద్దు. అదెల్లా ఎందుకంటే వస్త్రత్తే ఎంత కాకతూళ్ళ ఎదిటిండే శుక్ల మొలిన నోకరు అక్కడ చెప్పిన మాట చూసా నీ వస్త్రములను ఏం చెయ్యొద్దు ఇవ్వబడిన వస్త్రములను మీరేం చేసుకోవాలి కాపాడుకోవాలి. ఈ ప్రకాశిత పుస్తకం 3 అధ్యాయ కసివసమేనే ప్రకటన గ్రంథం 3 అధ్యాయానికి వచ్చినప్పుడు అప్పడమానంగర వస్త్రకు మొలినద నోకరు మీ వస్త్రములను ఏమి కాకూడదు అపవిత్ర పరచొద్దు. అప్పడమానకి ఈశ్వర దైత్యవ వస్త్రం దేవుడు మీకు అప్పగించిన వస్త్రములను మొలినద నోకరందు అపవిత్ర పరచొద్దు. అయ్యి మన అమ్మకు మిలువ వస్త్రం మనకి దొరికిన ఈ వస్త్రము వైట్ తెల్లనైది
శుక్ల వస్త్ర టిక్కే కలర్ లాగలేక జనా పడిబో తెల్లని వస్త్రము కాబట్టి కొద్దిగా మరకంటితే చాలు వేగముగా బయటికి కనిపిస్తుంది సత్యపై అపణమానే ఈ వస్త్ర ఊపరే అందుకే మీకు దొరికిన ఈ వస్త్రం మీద కొన కొరనై నోడినద నాకరు ఏంటి నీవకూడదు మరక పడేటట్టుగా ఇవ్వకూడదు మొళినద నాకరి ఆమె కొన కరివరచి దానిని అపవిత్రత చేసేటట్టుగా ప్రయత్నం చేయకుండా ఏం చేయాలి తాపర 16 అధ్యాయ ప్రకాశ పుస్తకం 16 అధ్యాయ 15 పదరి ప్రకటన గ్రంథం 16 అధ్యాయ 15 వచనములో ఎబ్రీ వాసల తన మెగేజను చోటకు వెళ్ళి 15 వచనం ఇదిగో నేను దగవడి వచ్చుతున్నాను తాను దిగంబరుడిగా సంచరించినందున జనులు తన దిశమేళ చూతిరేమని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకున్న వాడు మెలకుగా ఉండి వారి వస్త్రములను కాపాడుకో జాగ్రత్త థాయి అపణ వస్త్రం రక్షా కరో మెలకుగా ఉండి తమ వస్త్రాన్ని కాపాడుకో కారణం యేసు శీఘ్ర వస్తుంది ఎందుకు యేసయ్య త్వరగా వచ్చుచున్నారు అపణ మార్గర వస్త్రం అపణ మార సురక్షిత కరందు నీకు కలిగిన వస్త్రాన్ని నీవే ఏం చేసుకోవాలి కాపాడుకోవాలి కారణం యేసు శీఘ్ర వస్తుంది కారణం ఏంటి యేసయ్య త్వరగా వచ్చుచున్నందున ఇన్ని చారి విషయమ దేఖివ ఇక నాలుగోదిగా చెప్పినది చూద్దాం ప్రకాశిత పుస్తక ప్రకటన గ్రంథ తర 19 అధ్యాయ కసందు 19 అధ్యాయానికి రండి తర 7:18 నోబరియంద పడుందు 7 వచనం నుంచి 9 వచనం వరకు చదవండి అప్పుడు గొప్ప సమూహము శబ్దము విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని మన మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడను అవి పరిశుద్ధుల క్రియలు మరి అన్నయ్య 9 కూడా చదువు మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను గొర్రెపిల్ల పెండ్లు విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము చూసారా అక్కడ ఎవరు ధన్యులని పలికేది గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు కే ధన్య బోలి ఎవరు ఎవరు ధన్యులని పలికేది బైబిల్ దూయి నూతన నియమర దూయి ప్రకారం వధు విషయరే లెక్క దాయిచి గొర్రె పిల్ల గురించి రెండు విషయాలు చెప్పబడుచున్నది వధువు గురించి రెండు మాటలు ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి వధువు అన్న పదము గురించి రెండు మాటలు చెప్తా ఉన్నది మొదటిది మొండలకి వధు బోలి కోహంది సంఘానికి వధువుగా ప్రాణేశ్వరిగా చెప్పుచున్నది దుద్యరే రెండోదిగా బొండ క్రిస్తు పాయి గొట్టే వధు ప్రస్తుత అవుతుంది అంత్యక్రీస్తు కొరకు కూడా ఒక ప్రాణేశ్వరి లేకపోతే ఒక వధు సిద్ధపడవచ్చున్నది ప్రకాశిత పుస్తక 17 అధ్యాయ 5 పదరి లెక్క ప్రకటన గ్రంథం 17 అధ్యాయం 5 వచనంలో రాయబడింది సెటి కొట్టి కొన్య రెడీ అయిచుంది అక్కడ ఒక కన్యక రెడీ సిద్ధమైనట్టుగా చూడగలుగుతున్నా మొండలి కొట్టే సత్య రూప కొట్టే కొన్య ఒక పక్క సంఘము నిజ స్వరూపమైన ప్రాణేశ్వరిగా వధువుగా కనిపించినప్పుడు ఎవరు కొట్టే సైడ్ రే మరో పక్క ఆ మొండ కృష్ణపాయి కొట్టే కొన్య ప్రస్తుత అవుతుంది అంత్యక్రీస్తు గురించి కూడా ఒక వధువు లేకపోతే ప్రాణేశ్వరి సిద్ధమవుచున్నది మీకు మేషసామంగర విభాగ విషయం బడో గొట్టే విషయం ఉంటుంది అయితే మనం చదివిన వాక్యములో గొర్రె పిల్ల విందు అని చెప్పేది అది ఒక శ్రేష్టమైన గొప్ప విషయం అమరమైన భావించండి బోలే విభావం కొట్టి అమర జగత్తరకి ఎమిది విభావో సిమిది అబో బోని భావించి చాలా మంది అనుకునేది ఏంటంటే మన లోకంలో ఉన్న సాంప్రదాయ రీతి ప్రకారం ఉన్న పెళ్ళేమో అనుకుంటున్నారు జగత్తర కట్ట వివాహ సాదృశ్యం అక్క అంటే లోకములో ఉన్న ఒక పెళ్లికి ఒక సాదృశ్యముగా చాలా అది చెప్పబడుతుంది దృష్టాంతం అక్క లేకపోతే దానిని ఒక ఉపమానంగా చెప్పొచ్చు కారణం
వివాహమని కైవార అర్థం వివాహము అని చెప్పిన అర్థం పురుషన తివట సాపు ఆస్తి సాపు సే వివాహ కరువాసే జియరాక అంటే పురుషునికి లేకపోతే వధువుగా ఉన్నవాడికి ఉన్న సకల ఆస్తి ఎవరికి క్షమించాలి వరుడుకున్న సకల ఆస్తి అంతా కూడా వధువుకి చెందినదే అదే తస్యార్థరేక వివాహ వాళ్ళు కూర్చుంది ఆ అర్థములోనే వివాహము అన్న పదాన్ని చెప్పబడింది యేసుక్రీస్తు గారు తివట సబు అంటే వరుడైన యేసుక్రీస్తు వారికి కలిగిన సకల ఆస్తి సబు తంగర మండలి తార విశ్వాసి మనంగపాయ అదు అన్న సంఘము సంఘ బిడ్డలకు ఉన్నదే అదే బైబిల్ లో తమే ఈ వివాహ విషయర తమే తింటా విషయ జానివకు బడు వివాహము అన్న పదానికి సంబంధించి మూడు మాటలు మీరు తెలుసుకోవాలి గొట్టే ఒకటి వివాహపై నిర్బంధం వివాహము కొరకు మీకు ఏం చేయబడి ఉన్నది ఒప్పందం ఒప్పందం చేయబడి ఉన్నది అదే లూకాసు సంబంధి 1:27 రే లూకాసువార్త 1:9 యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి ఆమెను చూసి దయపుత్రురాడా నీకు శుభము ప్రభు నీకు తోడే ఉన్నాడని చెప్పను ఆ మాటకు 1:27 నిర్బంధం అక్కడ వివాహము కొరకు ఆమె ఏం చేశారు ప్రదానము చేశారు అబ మూ కైవర్ అర్థం తుమే బోల సునందు అయితే అక్కడ చెప్పిన మాట మీరు జాగ్రత్తగా వినాలి ఏక ఒకటే నిర్బంధం ఒకటి ప్రదానం చేయబడడం బుద్ధర వివాదం రెండోది వివాహం తృతీయరే ఒకటే భోజి మూడోదిగా విందు ఏడ తీరట విషయ వివాహ విషయ దాని వారు వచ్చి వివాహము అని చెప్పిన పద ప్రయోగములో ఈ మూడు విషయాలు వచ్చుచున్నాయి ఏక వివాహ నిర్బంధం మొదటిది వివాహము కొరకు ప్రదానం చేయబడడం చెట వచ్చి జియరో గొర్రె కొరంది అది ఎక్కడ చేస్తారంటే ఏ వధు అయిన కుమార్తె ఇంటి కాడ ప్రదానాన్ని చేసేది చెట్టి వివాహ నిర్బంధం వేయగోలే అంటే అక్కడ వాళ్ళు వివాహము కొరకున్న ప్రదానము చేసేస్తే పురుషర గొర్రె అక్క వివాహము పెళ్లి అన్నది జరిగేది ఎక్కడ వధు వరుని యొక్క ఇంటిలో అర్థం నేను చెప్పిన సారాంశం ఏమనగా వివాహ నిర్బంధం అలాగైతే మన అందరి యొక్క వివాహము ఏమై ఉంది ప్రదానం చేయబడేసింది అదే ఉద్యోగ కొరింది దీనికి ఆధారముగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:2 చదవండి దైవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునిగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు నిర్బంధించి వివాహము కొరకు నీ వాయిర అమ్మ ప్రదానము చెయ్యబడి ఉంది నేను అక్కడ చెప్పొచ్చిన సారాంశం ఏమనగా అర్థం దానికి ఉన్న సారాంశం ఏంటి ఈశ్వరంగర సైతం ఆమెకు వివాహ నిర్బంధం ఇచ్చి అలా దానిని చెప్పిన సారాంశం ఏమంటే యేసుక్రీస్తు వారితో మనకి వివాహము ఏం చేయబడి ఉన్నది ప్రదానం చేయబడి ఉంది సరే కోటి ఏజాయిచ్చి ఈ ప్రదానం చేసింది ఎక్కడ భూమి రే ప్రస్తుతము భూమిలో వివాహం కొట్టివా కొత్త అలాగైతే రాబోయే రోజుల్లో వివాహం ఎక్కడ జరిగి తీరాలి స్వర్గరి పరలోక బంధు పరలోక అర్థం మళ్ళీ చెప్తా
ఏ విభాగ నిర్బంధ భూమి రేజాయిచి వివాహము కొరకున్న ప్రదానము ఎక్కడ జరిగింది భూమిలో జరిగింది ఎవరండి విభాగం కొట్టి కొట్టి మరి వచ్చి ఇంకా జరగాల్సింది ఏముంది వివాహం అన్నది జరగాలి స్వర్గరేఖ మరి విభాగం కొట్టి అది ఎక్కడ జరగాలి పరలోకమందు జరగాలి అబ్బ విభాగం కొట్టి అబో సెట్టి భోజి అబో అయితే వివాహం ఎక్కడ జరుగుతాదో అక్కడే విందు కూడా ఏర్పాటు స్వర్గరేఖ మరి భోజి అన్నమాట వివాహము పరలోకంలోనే విందు కూడా పరలోకంలోనే అబ్బ ఏంటి తుమే జ్ఞానివాకు కొట్టే విషయం అందుకే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక మాట చెడు ము షార్ట్ కట్ రే కోచి అది నేను చిన్నగా చెప్పుకెళ్ళిపోతున్నాను కారణం ఏడ వచ్చి ఏడ కూడా బడ విషయం ఉంటుంది వివాహం చాలా గొప్ప విషయం అవుతున్నది ఎలా అప్పటి వరకు జ్ఞానివాపై ఏడ మాత్రం అది కోచి మీకు తెలుసుకోవడానికి మాత్రం అది చెప్పుకెళ్ళిపోతున్నాను అది తుమే నో పద పడుందు దాని యొక్క 9వ వచనం చదవండి ప్రకాశిత పుస్తకం 9:9 చూసారా పెళ్లి కొరకు పిలవబడిన వారు ఉన్నారు పిలవబడిన వారు ఎవరు తీరుటి విషయం అప్పుడు మరి దాని వారి అక్కడ మూడు విషయాలు తెలుసుకోవాలి ఈ వివాహము కొరకు పిలవబడిన వారు ఎవరు అర్థాత్ ప్రభు యేసు క్రీస్తు ఒకటి గొర్రె పిల్ల లేకపోతే యేసు క్రీస్తు వారు ద్వితీయం తోర కొన్య రెండోది తమ వధు అయిన కన్యక కర్తాల్ ప్రభు యేసు క్రీస్తుకు త్రాణకర్త పరి విశ్వాస కరువ సాధు మానే లేకపోతే యేసు క్రీస్తు వారిని నిజ రక్షకునిగా అంగీకరించిన భక్తులు ఓకేనా తృతీయ విషయం మూడోదిగా ఎడకీయ బలతమ దాని వారు వచ్చి అది ఎవరు అన్నది తెలుసుకోవాలి జోహన్ సుసమాచార 3:29 పడుతుంది యోహన సువార్త 3:29 వచనం చదవండి పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే పిలవబడిన పెళ్లి కుమారుని స్వరము వినబడును స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిరి సంతోషించును ఈయన కన్యా గ్రహణ కొరిచింది నిజ మోహర సాకి సే కన్యా గ్రహణ కొరిచింది సే బోరో కిందు బోరంగో జవ బొందుటియా వై తారంగో కొత్త చూనే సే బోరంగో స్వరశకాసే అత్యంతో ఆనంద బోరర సాహిత్యం ఆశివ బొందు వరుణితో వచ్చిన స్నేహితులు ఎడ వచ్చి పురాతన నిబర సాధు మాని ఇవి వీరెవరంటే పాత నిబంధన కాలములో ఉన్న భక్తులు హలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములు అదిలేనో నో పదరి 9వ వచనములో చెప్పినది పిలవబడిన వారు నిమంత్రిత లోకకి నేను చెప్పొచ్చేది పిలవబడిన వారు ఎవరు అర్థాలు ప్రభు ఒకటి గొర్రె పిల్ల లేకపోతే యేసుక్రీస్తు వారు నోరే దుద్య విషయం దుద్య లోకమని రెండోదిగా పిలవబడిన వారు యేసుక్రీస్తు త్రాణకర్త పరి విశ్వాస కరువ పవిత్ర లోకమని యేసుక్రీస్తు వారిని నిజ రక్షకునిగా అంగీకరించిన సువార్తులు ఎవరు తృతీయ తర బంధు మూడోదిగా వరుణికి కలిసి ఉన్న భక్తు స్నేహితులు అది ఏట పురాతన నిబంధన లోకమని ఇది ఎవరు పాత నిబంధన కాలములో జీవించిన సకల భక్తులు ఏమన సమస్తం అక్క ఈ వివాహ నిబంధన లోకమని వీరందరే వివాహ విందుకు పిలవబడిన వారు ఏంటి అక్క బైబిల్ లెక్క జాయిచ్చింది బైబిల్ స్పష్టంగా చెప్పేది మేష సావకంగర వివాహ నిబంధన లోకమనే ధన్యం గొర్రె పిల్ల ఒక విందుకు పిలవబడిన వారు ధన్యులు
గొట్టే విషయం తుమ జానందు ఈ రోజు ఒక విషయం మీరు తెలుసు ఆమె ధాన్యలోగో ఇచ్చింది అన్నము సకలము సకల ప్రజలు ధన్యులమే చారి నంబరము ధాన్యకి నాలుగోదిగా ధన్యులు ఎవరు వివాహపై నిబంధృత లోకమైన ధాన్యం ఉంటుంది పిల్ల యొక్క వెందుకు వివాహ విందుకు పిలవబడిన వారు ధన్యులు పంచమ విషయం దేకొండి ఐదోదిగా ఎవరు ధన్యులు చూడండి ప్రకాశిత పుస్తకం కొడి అధ్యాయర చోపద ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం ఈ మొదటి పునరుత్థానంలో పాలు గల వారు ధన్యులను ధన్యులను పరిశుద్ధుల బాస్ అబా ద్వితీయ చారి నంబర్ 4వదిగా ప్రథమ పునరుత్థాన తివలోకమన ధన్యం నాలుగోదిగా ధన్యులు ఎవరు క్షమించాలి క్షమించాలి ఐదోదిగా ధన్యులు ఎవరు మొదటి పునరుత్థాన బందు పాలు పొందిన వారు ధన్యులు అబా ప్రథమ పునరుత్థాన బోలి కొయవారు అర్థం మొదటి పునరుద్ధానం అని చెప్పిన దానికి అర్థం ఆ చెడ అప్పుడు మన బాలాజీ జాడివారు వచ్చి అది కొద్దిగా మీరు బాగా తెలుసుకోవాలి ఎడప్పుడు మనం కూడా డౌట్ అసిపారే సతిపై బాలా జాగ్రత్తగా సునో ఇక్కడ మీకు కొన్ని సందేహాలు రావచ్చు బాగా వినాలి నోలే అప్పుడు మనకి దాని పరివారాయి లేకపోతే ఇది మీరు బాగా తెలుసుకోలేకపోతారు బైబిల్ దుయి ప్రకార పునరుద్ధానక బైబిల్ లెక్క దాయిచి బైబిల్ గ్రంథమందు రెండు రకములైన పునరుద్ధానము గురించి చెప్పబడుతున్నది సేడ అప్పుడు మన దక్కుందు మా ప్రేరిత పుస్తక 24 అపోస్తల క్రియ 24 అధ్యాయమున తన పొందర పొద దక్కుందు దాని 15వ వచనం చదవండి అక్కడ చూసారా రెండు రకములైన పునరుద్ధానం ధార్మిక లోకమానంకర పునరుద్ధానం నీతిమంతుల పునరుద్ధానం అధర్మిక లోకమానంకర పునరుద్ధానం నీతిమంతులు కాని వారి పునరుద్ధానం హలో ప్రైజ్ లార్డ్ కొయ్యవారు అర్థ పోలే వారి శునివారు చెప్పడం అక్కడ నేను చెప్పిన మాట బాగా వినాలి అపోస్తల క్రియ 24:14 లో చెప్తున్న మాట ఇది ధార్మిక లోకమానంకర అధర్మిక లోకమానంకర పునరుద్ధానం నీతిమంతుల పునరుద్ధానం నీతిమంతులు అనీతిమంతుల పునరుద్ధానం ఇక్కడ దుయి ప్రకార పునరుద్ధాన విషయరాక బైబిల్ లో కథ ఇచ్చింది అంటే బైబిల్ రెండు రీతి గల పునరుద్ధానం గురించి చెప్తున్నది చెడతునే ఆమె ఎబే పొడివా వాక్యం ఇప్పుడు మనం చదివిన అదే వాక్యము ప్రథమ మొదటి పునరుద్ధానం ప్రథమ పునరుద్ధానం అంశ దివాలోక ధన్యం మొదటి పునరుద్ధాన మందు పాల భాగస్థులు ధన్యులు ఇక్కడ ప్రథమ పునరుద్ధానం అంశ గ్రహణం కరువాలోక ధాన్యం చదివిన వాక్యం మర్చిపోకూడదు మొదటి పునరుద్ధాన మందు పాలు పొందిన వారు ధన్యులు అప్పు పునరుద్ధాన విషయం అప్పుడు మన జానివారు వచ్చి అందుకే పునరుద్ధానం గురించి మీకు బాగా తెలిసి ఉండాలి ప్రథమ కొరింథీ 15వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము తారో 23 దేకు 23వ వచనం చెప్తున్నది మీరు చూడండి తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు వాక్యములో మూడు విషయాలు స్పష్టంగా చెప్తున్నది శ్రేణి బోలి లెక్క దాయిచి మొదటిగా అక్కడ చెప్పిన మాట మీరు చూడండి వరసలు అన్న పదం చూసారా పునరుద్ధానే శ్రేణి వచ్చి అంటే పునరుద్ధానము జరిగేటప్పుడు కొన్ని వరసలు ఉన్నాయి
మొదటి వరసలో వచ్చినది ఎవరు? యేసుక్రీస్తు వారు. ప్రథమ ఫల స్వరూపం ఆయన మొదటి ఫలముగా పునరుద్ధానములో వరసలో వస్తారు. మొరిగల లోకమానంకర మధ్యరు పునరుద్ధాన పైకి ప్రథమ ఫలవైకి యేసు ప్రథమ శ్రేణి స్వర్గకు గల అంటే మొదటి వరసలో పునరుద్ధానుకున్న మొదటి వరసలో మొదటి వ్యక్తిగా యేసుక్రీస్తు వారు మరణములో నుంచి పునరుద్ధానమై లేచిరి. అబ్బా బైబిల్లో కథలో మొరిగల ఆవిడ ఉట్టికొల దాని తర్వాత బైబిల్ చెప్తున్నది కొందరు కూడా చనిపోయి వారు తిరిగి లేచారు అన్నది కూడా బైబిల్ చెప్తున్నది. అలా సెమిదేలకి సైడ్ ఠీక్ ఇచ్చి అలాగైతే అది సరైనదా? అలా సేమానే ఉట్టిలా మొరిగల వారు అందరూ కూడా పునరుద్ధానం పొందిరి లెగిచిరి మళ్ళీ చనిపోయి జీవిత జాబితాన కొల్లే తాపర మొరిగల జీవితాన్ని కొన్ని రోజులు కొనసాగించి మళ్ళీ చనిపోయి జీసుక్రీస్తు మాత్రం కానీ యేసుక్రీస్తు వారి ఒకరే మొరిగల పరే చనిపోయి తర్వాత పునరుద్ధాన పైకి సర్గరే వట్టాలి పునరుద్ధానం పొంది పరలోకానికి వెళ్ళిన వాడు ఆయన ఒక్కడే చనిపోయి అది రాత్రి దినవళము కైవాట అందుకే నేను చెప్పొచ్చినది ప్రథమ శ్రేణి ప్రభు జీసుక్రీస్తో పునరుద్ధానములో ఉన్న మొదటి వరసలో వచ్చేది సాక్షాత్తు యేసుక్రీస్తు వారే. ఆశ్రయించిన ప్రజలు ఓకేనా? తెలుగులో అండి అది ఒకసారి చదవండి 23 మొదటి కొరింథీ 10:15-23 అమ్మా ఏంటి? తమ తమ వరుసలో క్రీస్తు తర్వాత ఆయన వారు అంటే ఆయన అర్థకోణం ఆ పదానికి అర్థం చెప్పండి. ఆశ్రిత లోకముల ఈశ్వరం గట్టసే విశ్వాస కొరి పవిత్ర జీవన జామన కరువలో ఆశ్రిత లోకం ఆయన వారు అన్న పదానికి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారి యందు ఆశ్రయించి యేసుక్రీస్తు వారి యందు రక్షణ పొందిన వారు వారికే ఆయన వారు అని పదం చెప్పేది. అంటే ఒక రీతిలో భక్తుల పునరుద్ధానం అని చెప్పొచ్చు. దాని తర్వాత యుగ అంతం అవుతుంది అని చెప్తున్నది ఉందా ఉందా లేదా? ఉందన్నా దేవుని రాజ్యం అప్పగించును అప్పుడు దాని తర్వాత యుగ అంతం ఆ వాక్యం మీరు చూడండి. ఆధిపత్యమును కాదండి 23 వాక్యం చదవండి. 23 చదవండి. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును అప్పుడు అంతము వచ్చును. ఇది తెలుగులో ముందు వెనక్కి వచ్చింది మిగతా నీళ్ళ ముందు వచ్చింది. ఇలా దేఖ తృతీయ శ్రేణికి వచ్చి మూడో వరుసలో చెప్పేది యుగాంధం యుగ అంతం వరుసండు. ఇక నేను చెప్పే మాట జాగ్రత్తగా వినాలి. ప్రథమ పునరుద్ధానం మొదటి పునరుద్ధానం అదే దేఖ బైబిల్ రామా పొడిబట్టే అప్పుడు మానే అసందు మనం చదివిన వాక్యంలో ప్రకాశన పుస్తకం కొడి అధ్యాయం 14 ఆరు తరపడదు ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 6 వచనం చదవండి. ఈ
మొదటి పునరుద్ధానం మొదటి పునరుద్ధానం ప్రథమలు ప్రథమ పునరుద్ధానం అని కొయలే మొదటి పునరుద్ధానం అని చెప్పేది ఆయన అర్థం ముక్కయ్య పదాయించండి అర్థం ఏంటో నేను చెప్తాను జాగృతగా వినండి ప్రభు యేసుక్రీస్తు మొదటిది యేసుక్రీస్తు వారు మండలి రెండోదిగా సంఘము మగా క్లేశర మొరిమాలోకమని మూడోదిగా మహాశ్రమల కాలములో చనిపోయిన వారు పురాతన నియమర సాధు పాత నిబంధన కాలములో జీవించిన సకల భక్తులు ఏమాన సమస్తకు కొగంది ప్రథమ పునరుద్ధానం వీరందరికీ కలిపి చెప్పే ప్రయోగమే మొదటి పునరుద్ధానం హలో ఓకేనా ఒకయ్య వారు గుర్తుపెట్టండి యేసుక్రీస్తు మొదటి పునరుద్ధానంలో వచ్చిన వారు మొదటి యేసుక్రీస్తు వారు దుద్య తన మండలి రెండోది తన సంఘం తృతీయ మగాక్లేశర పరిత్రాణ పైబలో మూడోదిగా మహాశ్రమల కాలములో రక్షణ పొందిన వారు చారి నంబర్ పాద పురాతన నిబర సాధన నాలుగోది పాత నిబంధన కాలములో జీవించిన సకల భక్తులు ఏమాన సమస్త అందరినీ ఏమాన సమస్త మొదటి ప్రథమ పునరుద్ధాన అంశ గ్రహణ కరువు వీరందరూ కూడా మొదటి పునరుద్ధాన శ్రేణిలో పాలు పొందిన వారు సేవన ధన్యు వారే ధన్యులు హలో అర్థబోధిపరణి బోలి బాబు అర్థం అవ్వలేదు అందుకే హల్లెలూయా చెప్పట్లేదేమో పురాతన సాధు మాని పైన అంటే పాత కాలములో ఉన్న భక్తులు ఇప్పుడు కూడా రూపాంతరం పొందలేదు సేమానే అమర సైతాక అంటే వారి యొక్క రూపాంతరం మనతో కలిసే కెబే కోటిల కది ఎప్రి పత్రిక ఎక్కడ రాయబడి ఉంది ఎప్రి పత్రిక ఎప్రి పుస్తక 11వ అధ్యాయం 40 పదం ఏ 11వ అధ్యాయములో 40వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది శీఘ్రపడండు వారైనను మనము లేకుండా సంపూర్ణలు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచని గనక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు ఒకసారి కూడా మళ్ళీ ఒకసారి చదవండి వారైనను మనము లేకుండా సంపూర్ణలు కాకుండా వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాలేరు ఆమే చూసారా చూసారా ఆ నేను చదవమ్ము అమ్మవారికో వినాశిధి లావ నో కొరంది నిన్నద నాపద వాక్య వాక్యని నమ్మడు ఎలే జడు ఈసర అమ్మవారిని ముందే ఉత్కృష్టదర విషయో ప్రస్తుత కొరి రోకితిలే వారు మనము లేకుండా సంపూర్ణులు కాలేరు చూసారా పదం ఇదెల్లా ఎడిది వేకనా లేదంగా మనసులో ప్రైజ్ అలా జాగ్రత్తగా వినాలి అప్పుడు మానే ఈ విషయం బోలవర శుని వారు వచ్చి ఆ మాట చాలా జాగ్రత్తగా వినాలి అబ పురాతన సాధు మానే అమమాన మిసిక్రియక రూపాంతరం వాక్యానికి అర్థం ఏంటంటే వారు మనము అని చెప్పినది ఏంటంటే పాత నిబంధన భక్తులు ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న భక్తులు వీరందరూ కలిపి వీరు పాత కాలము ఇప్పుడున్న కాలంలో ఉన్న భక్తులు కలిసి మొదటి పునరుద్ధానం తెలుగు యేసుక్రీస్తు పునరుద్ధానం మండలి పునరుద్ధానం పునరుద్ధానం పురాతన సాధమానం మొదటి పునరుద్ధానం అని చెప్పే దాంట్లో క్రీస్తు పునరుద్ధానం సంఘం ఒక పునరుద్ధానం తర్వాత శ్రమకాలములో రక్షణ పొందిన వారి యొక్క పునరుద్ధానం పాత నిబంధన కాలములో ఉన్న భక్తుల యొక్క పునరుద్ధానం వీరి అందరినీ కలిపే మొదటి పునరుద్ధానం అని చెప్పేది పునరుద్ధానం అలాగైతే రెండో పునరుద్ధానం ఏంటిది అదే సేటాకమే పొడిబట్ట దుయి ప్రకార పునరుద్ధానం అదే కదా మనం చదివింది రెండు రీతి గల పునరుద్ధానం ఏక నీతిమంతు ధర్మిక లోక మానగర పునరుద్ధానం మొదటిది నీతిమంతుల యొక్క పునరుద్ధానం అధర్మి లోక మానగర పునరుద్ధానం నీ అనీతి మంతుల యొక్క పునరుద్ధానం సేమానకు డాక్మడ ప్రకాశిత పుస్తకం అనీతి మంతుల యొక్క పునరుద్ధానం గురించి చెప్పేది ప్రకటన గ్రంథం కొడి అధ్యాయం 20వ అధ్యాయములో 11-15 పర్యంతం 11వ నుంచి 15వ వచనం వరకు సేటియాక సేమానగర పునరుద్ధానం అక్కడే అనీతి మంతులొక్క పునరుద్ధానం సేమానగర పునరుద్ధానం పైలా పరే అనీతి మంతులొక్క పునరుద్ధానం తర్వాత జీవ పుస్తకరే నామనోతిబ సమస్త లోకమానకు జీవ గ్రంథమందు పేరు రాయబడలేని సకల ప్రజలను సమస్త
పాపిమానకు ఈ పాపులను నరకర పొక్కై వాపాయక ఈ పునరుద్ధానం నరకములో పడవేయుటకే రెండో పునరుద్ధానం హల్లెలూయా సర్వజ్ఞుడైన దేవుడా సత్యమే ప్రథమ పునరుద్ధాన లోకమాన ధాన్యం అందుకే మొదటి పునరుద్ధానములో మన పంక్తి ఉంది కాబట్టి మనం ధన్యులం ప్రైజ్ లార్డ్ కొందటికే హల్లెలూయా ఇని చో నంబర్ దేకొంది ధన్యుడు ఇక ఆరోదిగా ధన్యులు ఎవరు అని చెప్పేది చూడండి ప్రకాశిత పుస్తకం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయము 7వ పదం 7వ వచనం చదవండి ప్రవచన వాక్యములను గైకొను వారు ధన్యులు ఈ భావవాణి సభ పాలన కొర ధన్యం ఈ ప్రవచన వాక్యములను గైకొను చువారు ధన్యులు అవకదికే ధన్యమోలిక వాక్యం గ్రహణ కరువలకమ ధన్యం అంటే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించిన వారు గ్రహణించిన వారు ధన్యులు యోహాన సువార్త 8వ అధ్యాయం దీనికి కలిపి యోహాన సువార్త 8వ అధ్యాయానికి రండి తన 8వ అధ్యాయం యోహాన సువార్త 8వ అధ్యాయము తన 52 52వ వచనం అందుకు యూదులు నీవు దయ్యమును పట్టిన వాడవని ఇప్పుడెరుగుదుము అబ్రహాము ప్రవక్తలు చనిపోయిరి అయినను ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు అక్కడ చెప్పిన మాట అంటే దేవుని యొక్క వాక్యం గైకున్న వాడు ఏనాడు చనిపోడు ఇప్పుడు యోహాన సువార్తల పుస్తకం 12వ అధ్యాయానికి రండి 47 వచనం 12:47 ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొని ఉండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును ఆ మాటల్లో కూడా చెప్తున్నది మోర వాక్య సుని నా వాక్యములను విని గైకొను పోకుండా ఉండును నీ పాలన కొనకూడదు జోహాను సువార్త 14వ అధ్యాయం 23వ పదం ఇక యోహాను సువార్త 14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనును అతడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము దీని అర్థం ఒకసారి నాకు చెప్పండి నీ పరయనల్ల ഞാൻ എനിക്ക് അതിന്റെ അർത്ഥം സ്റ്റഡി ചെയ്യുന്ന ഒരു കാര്യമുണ്ട് ఈ వాక్యం అర్థం తుమ జాణిపరచు ఈ వాక్యం ఒక అర్థం చెప్పతారా పాలన కొలే కోణవో దేవుని యొక్క వాక్యాన్ని గై కొనుకుంటే ఏమవుతుంది ఏమే పడే వాక్యం కోందుటికే ఇప్పుడు చెప్పిన వాక్య సారాంశం చెప్పండి యోహాను సువార్త 14:23 పదం యోహాను సువార్త 14:23 ప్రకారం చెప్పండి అక్కడ మరణము లేదు సేటి మరణ విషయరే లెక్క అక్కడ మరణం రాయబడలేదు ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని గైకొనుందును అంబమానే అసిబవరేగదాచి మేము ఆయనతో కలిసి వస్తాం ఉందా అంబమానే అర్థం కోణం మేము అన్న పదాలు
అనడానికి అర్థం ఏంటి? నేను కాదు మేము. మీరు ఆ వాక్యం చదవండి. మీ అందరం కాదండి, మీరు అందరం కాదు. మీ దగ్గరకు వస్తావా? వాక్య సరిగా చదవండి, మళ్ళీ వాక్యం చదవండి మెల్లిమెల్లిగా. ఒకడు నన్ను బైబిల్ చదవడానికి తెలిసిన వారు ఎవరైనా ఉంటే చదవండి. బైబిల్ నన్ను ప్రేమించిన వినండి, ప్రేమించువాడు ఇంకా చచ్చిపోయారు. వాక్యం చదవండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా మెల్లి చదువు శ్రీధర్ మెల్లి చదువు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకొనును. నీ ఉండుంటే సన్నిహితున్నావు నా తండ్రి వారిని ప్రేమించును. ఓకే తర్వాత మేము అన్న పదం చూసారా? ఈ మేము అన్నది ఎవరు? శ్రీధరు సకల పరిశుద్ధులు. హలో అంబమ్మే పోలి కైవారి అర్థం మేము అని చెప్పిన అర్థం తండ్రి కుమారుడు పవిత్ర పితా పుత్ర పవిత్రాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అప్పుడ మార్గర పిత్ర వాస కరు మీతో కలిసి నివసించుతారు. అజిరా దినవాళము కైవారి అర్థం ఈ రోజు పగటి వేళ నేను చెప్పొచ్చేది నేనే ఈశ్వరంగర వాక్య పాలన కరువ భక్తి హృదయ పిత్తరే. ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని గైకోనితూ ఉంటారో వారి హృదయం లోపల పితా పుత్ర పవిత్రాత్మ ఈశ్వర అసిగిరి వాస కరువ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అయిన దేవుడు వారితో కలిసి వచ్చి నివసించుతారు. కలిగిందా? కథ చదివినట్టే చదివితే ఆవదు. వాక్యం ఇలా కథ పుస్తకంలా చదివితే ప్రయోజనం లేదు. వాక్యాలు విడదీసి కొద్ది కొద్దిగా చదవాలి. వీటి బైబిల్ కే ధన్యం అయితే ఎవరు ధన్యులు అని చెప్పారు? పుస్తకం వాక్యం పాడన కరువాసలో ధన్యం. ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు గైకోను వారు ధన్యులు. పాడన కరువాలో మానంగర మిత్ర కాశివో గైకోను వారు మధ్యలో ఎవరు వస్తారు? పిదా పుత్ర పవిత్రాత్మ వారు పరిశుద్ధాత్మ వారి మధ్యలోకి వస్తారు. శమిది ఎలా తుమ అలాగైతే మీరందరూ అయ్యారు, నలుగురు అయ్యారు. పితా పుత్ర పవిత్రాత్మ తుమే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నీవు నలుగురు అయ్యారు. చారిజన తుమటార వాస కొరచంది. అలాగైతే నీ అందరూ నలుగురు నివసించుచున్నారు. చతిపాయి అందుకే తుమే ధన్యం. నీవు ధన్యుడు. పాలన కరువ విశ్వాసి మారు ధన్యం. వాక్యాన్ని గైకోనుచు నడుచుచున్న వారు ధన్యులు. ఆమేన్. అర్థమైందా? పాలన కరువ లోక మన కోణ కొరివారు వచ్చి గైకున్న వారు ఏం చేయాలి? ఇని దొకద ప్రకాశిత పుస్తకం తర బాయిసిరో 18 పదపడుంది. ప్రకటన గ్రంథము 22:19 చూడండి. 18:19 18:19 ఉషా మెల్ల మెల్ల చదువు. ఉషా నీ మెల్ల మెల్ల చదువు. బండి ఎక్స్ప్రెస్ ఏం లేదు, మెల్లిమెల్లిగా చదవండి. ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చుచున్నది ఏమనగా ఎవడైనను వీటితో ఏమైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చెయ్యును. ఏం మీకు అర్థమైంది? ఈ బైబిల్ కిచ్చి జోగ కొలే సై పుస్తక చూసారా? చదివిన మాట చూసారా? దేవుని యొక్క వాక్యములో రాయబడిన మాటల్లో ఏవైనా మీరు కలిపితే బైబిల్లో రాయబడి ఉన్న తెగులన్నీ మీ మీదకి వస్తాయి.
ఎవరి మీద కారం ఉప్రాసిబో ఎవరి మీద తెగులు వస్తాయి ఈ బయ బయలురా బాక్యకు తుమ్మ కోటాల కలివే కొడ జోగొక్కలే నీకు నచ్చినట్టుగా బైబిల్ వాక్యాలు అక్కడ ఇక్కడ కలిపేస్తే బాగా వినాలి నీకు నచ్చినట్టుగా బైబిల్ గ్రంథమున్న వాక్యాలు అక్కడ ఇక్కడ కలిపేశావు అనుకో మెచ్యూరిటీ పంచం బైబిల్ కొయినంది మెచ్యూరిటీ పంచం గురించి బైబిల్ లేదు చెడా తుమే మిస్ చేయిచి అది నువ్వు కలిపేశావు ఆరు తుమే చావు భోజనము మురుగలట్లే మురుగల లోకమానకు శుద్ధక్రియ చచ్చిపోయిన వారి కొరకు ఏం చే శుద్ధక్రియలు డిసెంబర్ 25 ఉడికి డిసెంబర్ 25వ తారీఖు ఏమి దిట కత్తట విషయం తుమే బైబిల్ సగిత జోగ కరువ సమస్తంగ ऊपर बाइबल लिखा जाए इतना क्लेश गुड़ का ताव ऊपर को पढ़ी हुआ मैंने बाइबल कौन सी है बाइबल सारा मुसलमान लेनी वाटी नहीं अन्नी इलाटी आधार वाले वो लेनी वाटी वाले इतने मेरे कल्पे ऐसी ये वे वाक्य परिचय जैसे ऐसा रोन को नी मैं तो कुछ यदि बाइबल में तो ना सकल तेगुलो नी मैं तो कौसाई आचार సిద్ధాంతములు నీవు నచ్చినట్టుగా కలపొద్దు బైబిల్ల కగాని గుడికో కొన్ని కగాని గుడికో మిస్ చేయొచ్చుంది బైబిల్లో లేని కొన్ని కొన్ని కథలు కలిపేశావు ప్రైజ్ లార్డ్ ఎవరికి రావట్లే ప్రైజ్ లార్డ్ రావు కాదు రాదు ప్రైజ్ లార్డ్ ఎవరికి బైబిల్లో తమే లక్క జాయిచే విషయం క్లేశ గుడిక తంగర ఉపరే అసివసేట అలాగైతే బైబిల్లో రాయబడిన ఎన్ని తెగుళ్ళు ఉన్నాయో అయన్ని నీ నెత్తి మీదకే వస్తాయి కటజన ఎడ బుజ్జుచంది బలు ముజానినంది ఎందరికి ఇది అర్థమవుతున్నది ఏబుమాని ఈశరంగడ బా వాక్య పాలన కొరసే ధన్యో ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని గైకొనుందునో వారు ధన్యులు ఈ జోగ ఈ బైబిల్ వాక్యకు జోగ కొనేసే క్లాస్ పైబో అలాగైతే ఈ గ్రంథములో ఉన్న వాక్యములను అక్కడ ఇక్కడ కలిపామనుకో తెగులు బైబిల్లో ఉన్న తెగులన్నీ నీ మీదకే ఎందుకు వారు ధన్యులు వారిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఉన్నబట్టి వారు దేవుని యొక్క వాక్యాన్ని గైకొనుంటున్నారు అందుకే వారు ధన్యులు సత్యపై అదిరా అజీరా వాసన రే అందుకే ఈ రోజు ఆరాధనలో ఊగొట్టే విషయం కొందు గోయి వాప చాంది ఒక విషయం మీకు హెచ్చరింప చేసి బైబిల్లో నోతి భవిష్యత్ తుమే కిచ్చు కరోనాయి అయ్యో బైబిల్ ఆధారము లేనిది బైబిల్ చూపించలేని వాటిని దయచేసి కలపొద్దు నీవు ఎవరు చెప్పి నిన్ను ఒప్పందం చేసినా నువ్వు లెక్క చేయొద్దు ఎంత పెద్ద రెవరెండ్ అయిన సేవకుడు చెప్పినా ఎంత బిషప్ కొయిలావి ఎంత పెద్ద బిషప్ అయినా ఎంత పాస్టర్ కొయిలావి ఎంత పెద్ద సేవకుడైనా కే కొయిలావి ఎవరు చెప్పి వర్ణించినా బైబిల్ కి ఆధారము కానిది దయచేసి చేయొద్దు బైబిల్ కొయిబట్ట కొరిబట్ట కొయిబట్ట కొరద్దు దయచేసి బైబిల్ ఏం చెప్తున్నదో అదే చెయ్యండి తెలియకపోతే తెలిసిన వారికి అడిగి తెలుసుకోండి అప్పుడు శతమడుతుమ పచారిబో అలాగైతే మీరు నాకు ఒక ప్రశ్న కొరుతుంది ఆమె కొల్ల కోణ అయ్యగారు అందరూ చేస్తున్నారు నేను కూడా చేసేస్తే ఏమైపోతాయి గారు బైబిల్ కౌచుంది బైబిల్ చెప్పేది బైబిల్ లెక్క జాయితే సబ్బు ప్రకారం క్లేశ తుమ్మర ఉప్రాసిబో ఆ బైబిల్లో ఉన్న సకల తెగుళ్ళు వారి మీదకి వస్తుంది నీ మీదకి వస్తుంది వస్తుంది ఆమె గౌన్నది ఇప్పుడు వాక్య ప్రమాణ కొరువలో ఈ ప్రవచన వాక్యములో ఉన్న వాక్యములన్నీ గైకొనువాడు ధన్యులు సాత నంబరు ఏడోదిగా ధన్యులు ఎవరు చెడ ప్రకాశిత పుస్తక 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం దాని 14వ పదం 14వ వచనం జీవ వృక్షమునకు హక్కు గలవారై జీవ వృక్షమునకు లోకుండా ఆ పట్టణములోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను
చేసుకున్నవారు తమ తమ వస్త్రములను కడుక్కున్న వారు ధన్యులు. తమ తమ వస్త్రములు మీరేం చేసుకోవాలి? దౌద కరివారచి కడుగు కడుగు కడుక్కో. కెమిది దౌద కరివారచి ఎలా కడుక్కోవాలి? ప్రకాశిత పుస్తక సాతో అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ పదం 14వ వచనం అందుకు మెల్లిమెల్లిగా అందుకు నేను చెప్తారా మహాశ్రమల కాలములో గొర్రెపిల్ల రక్తము ద్వారా కడగబడిన వారు ధన్యులు. కిమిది అప్రమాణంగా వస్త్రం పవిత్ర కరివారచి ఎలా నీ వస్త్రములను నీవు కడుక్కొని పరిశుద్ధపరిచేది? యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా. నీ అందిర పుస్తకం కొండి ఇక్కడ పోతే ఎమ్మని మహా క్లేసర్ బాహర్యం సుచంది ఓ మేష సావుగం కో రెక్టోరే లేకపోతే ప్రతిరోజు నీ వస్త్రములను కడుక్కొని శుభ్రపరిచిన వాడు ధన్యుడు. ఆమేన్. ఏడు విషయాలు ధన్యత గురించి చెప్పాను. ఏకో ప్రకాశ పుస్తక ఏకరు తీని ఒకటి మొదటిది ప్రకటన 1:3 ఏ పుస్తకం పొడివాలోకో శునివాలోకో పాలన కురువాసే ధన్యం. ఈ పుస్తకములో రాయబడినది చదువువాడు వినువాడు పాటించువాడు ధన్యుడు. తృతీయ తృతీయ విషయం మూడోదిగా మూకోయిలే నేను చెప్పాను ప్రకాశ చౌదరి తయారు ప్రకటన గ్రంథం 13:14 ప్రభుంగట్రాన మృతులకు ధాన్యం దేవుని అందు మృతులు ధన్యులు. తృతీయ విషయం మూకోగదిలి మూడోదిగా నేను చెప్పింది ప్రకాశత్వ సోళ్ళ పొందరు ప్రకటన గ్రంథం 16:15 అప్పుడు మానగర వస్త్రకు సురక్షిత కొరువలోక ధాన్యం నీ వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు. చారి నంబర్ 4వదిగా మేష సావంగర విభాగ దినకు డాక్యువలోక మన ధాన్యం గొర్రె పిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. పాంచ విషయం 5వదిగా నేను చెప్పింది ప్రకాశ పుస్తకం కొడియరచో ప్రకటన గ్రంథము 20:6 ప్రథమ పునరుద్ధాన రే అంశ తిభాలోక మన ధాన్యం మొదటి పునరుద్ధాన మందు పాలు పంచుకున్న వారు ధన్యులు. చో నంబర్ 6వదిగా నేను చెప్పాను ప్రకాశిత పుస్తకం 22:7 ప్రకటన గ్రంథం 22:7 ఈ బాబవాణి పుస్తకం వాక్య గుడిక పాలన కొరేసే ధాన్యం ప్రవచన గ్రంథములో ఉన్న పుస్తకములో ఉన్న రాయ వాక్యములన్నీ గైకొన్న వాడు ధన్యుడు. 7వ నంబర్ 7వదిగా చెప్పింది ప్రకాశ 22:14 ప్రకటన గ్రంథము 22:14 నిజ నిజ వస్త్రకు ధైద కొరివే లోక ధన్యం వస్త్రములను కడుగుకున్నవాడు ధన్యుడు. అందుకే నీకు కలిగిన వస్త్రాన్ని నీవే కడుక్కొని శుభ్రంగా ఉంచుకో. ప్రకాశిత 16:15
16 15లో ఆ మాటే చెప్తున్నది అపమానకర వస్త్రకు సురక్షిత కరు నీ వస్త్రములను నీవే ఏం చేసుకో శుభ్రపరుచుకో అపమానకర వస్త్రకు మధ్యదవారచి నీ వస్త్రాన్ని నీవే కడుక్కోవాలి సెడకెమిది అది ఎలాగా యేసుంగ రక్తం ద్వారా దొయివారచి యేసు రక్తము ద్వారా కడగాలి తృతీయమో తృతీయ విషయము కొయిలే మూడోదిగా నేను చెప్పొచ్చింది అపమానకర వస్త్రకు సురక్షిత కరు నీ వస్త్రాన్ని నీవే కాపాడుకో అజిరో బాసనకు దమదనిలో కొట్టండి ఈ రోజు ఆరాధనకు పాలు పంచిన వారివి నీవు ధన్యుడవే ప్రభుంగర నికటమే సమర్పణ కరి ప్రార్థన కరువా సన్నిధిలో మనం సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం అమ్మ ప్రభుంగటార్యమే ప్రార్థన కరువా ఈ రోజు యేసయ్య దగ్గర నుండి ప్రార్థన చేసుకుందాం అందరూ చక్కి బోలు కరువా అందరూ ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం ఆ ప్రభుము ధన్యోటు దేవా నేను ధన్యుడని చెప్పండి అప్పుడు మానగర ముఖ దొరికిన ప్రభుకు కోసము ధన్యులగో దేవుని సన్నిధిలో నోరు తెరిచి చెప్పండి దేవా నీవు నాకు ధన్యుడిగా చేశావు సాధారణ వ్యక్తి నాయి నేను మామూలుని కాదు దేవా ధన్యులగో ఉంటుంది నేను ధన్యుడను ఏ అమానగర స్వర్గస్థ విదాత మర బాబతనవ ధన్యవాదాలు ఆ పరలోకమైన తండ్రి నీకు వందనాలు ఈ వాసనపై ధన్యవాదాలు కొరుచు ఈ రోజు ఆరాధనను బట్టి వందనాలు సుందర వాక్య దైత్యమే ధన్యవాదాలు మంచి వాక్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ప్రేమ ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మొబైల్ ద్వారా జూమ్ ద్వారాను ఫోన్ ద్వారాను వాక్య శ్రవణ సమస్త కుటుంబమే ఆశీర్వాదాలు వాక్యాన్ని వింటున్న సకల దేవుని బిడ్డలను దీవించండి సమస్త కుటుంబమే వాగులవర ఆశీర్వాదాలు వారందరిని కూడా అతి అధికముగా ఆశీర్వదించండి సుందర వాక్యాన్ని సుందర జీవన జామన కొరవ సహాయం మీ వాక్యం అనుసరించి జీవితాన్ని కొనసాగించుటకు సహాయపరచండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ధన్యవాదాలు దేవా నా ప్రార్థన అందరికి వందనాలు.